సీఎంటీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై రవీంద్ర భారతిలో ప్రత్యేక సమావేశం. ఉద్యోగాలు అడిగితే అక్రమ కేసులు పెడతారా? టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ డిమాండ్. ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అంతేకాకుండా ప్రమాదాల నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ యోగితా రాణా సందేశమిచ్చారు. రవీంద్ర భారతిలో ఈరోజు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, హైదరాబాద్ డీఈఓ వెంకట నరసమ్మ, జిహెచ్ఎంఎస్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ కమిషనర్, స్కూల్ యాజమాన్యం, ప్రజలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కోర్టు సమీపంలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి ఉద్యోగాలు అడిగితే అక్రమ కేసులు పెడతారంటూ నిరసిస్తూ టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాల పేరిట కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సైతం నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు 42 మంది, ఇద్దరు నాయకులు అడిగినందుకు అక్రమ కేసు పెట్టిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, సింగరేణి యాజమాన్యంపై నిరసన తెలుపుతూ అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆరోగ్య భద్రత కల్పించాలి. ఈ యొక్క 5 డిమాండ్ల పైన అమర నిరాదీక్షతోటి శాంతియుతంగా మా తమ్ములతో పాటు మేమందరం కలిసి ఆ ఎస్టీటీపీ ముందు దీక్ష చేస్తుంటే అకారణంగా కొన్ని వందల మంది పోలీసులను పెట్టి ఈ స్థానిక ఎమ్మెల్యే మరియు ఎస్టీటీపీ యాజమాన్యము ఎంపీ ఎమ్మెల్సీ కలిసి కుట్ర పన్ని మా పైన దాడులు చేసి దొరదొర పందులు కుక్కల యొక్క గుంజుకపోయి వ్యాన్లలో పడేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీకి మాత్రమే దక్కుతుంది. మేమేమడిగినాం? మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. మేము మమ్మల్ని పర్మనెంట్ చేయాలనుకున్నాం. మీరు మాకేమిచ్చారు? చేసిన వ్యక్తి ఇట్లా కోర్టుల చుట్టూ ద్వారా తిరుగుతున్నాం. మేము అడుగుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మీరు ఏమన్నారు? మనం కొట్టాడు చేసిన తెలంగాణలో ఇంటికో ఉద్యోగం వస్తున్నారు, దళితులకు 3 ఎకరాల పొలం వస్తున్నారు, చేతి నుంచి పీతగా చదువుకిస్తున్నారు. ఇవాళ వాటికి అన్నింటి పక్కన పెట్టి కాంట్రాక్టర్ల లబ్ధి కోసం మాత్రమే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము కొట్లాడుతున్నది ఆంధ్ర కింద పనిచేద్దని చెప్పి కొట్లాడితే వాళ్ళు అదే ఎస్టీటీలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ కింద మా తమ్ములు కూర్చులు కూర్చులు పడుగురు ఉద్యోగాలు చేస్తుంటే బయట ఆంధ్రలు బయట ప్రాంతం వాళ్ళు వచ్చి ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీకి, ఈ ఎంపీకి, ఈ ఎమ్మెల్యేకి కనబడతలేదు అని చెప్పి నేను ఇవాళ తెలంగాణ సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ అప్పా తెలంగాణ సాక్షిగా మేము మిడుతున్నాం. అప్పా నువ్వన్నా మాకు న్యాయం చేయని చెప్పి ఇవాళ ఈ తల్లికి మేమందరం రిప్రజెంట్ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఖచ్చితంగా ఒక కార్యాచరణ చేస్తున్నాం. ఈ యొక్క ఎస్టీటీ బాధితులు భూమి నిరోధుల కోసం న్యాయం జరిగేంతవరకు మేము పోరాడతామని చెప్పి తెలంగాణ సాక్షిగా, ఆ అప సాక్షిగా మేము ఇవాళ క్రెడిట్ కార్డుల పేరుతో అమాయక ప్రజలను మాయమాటలు చెప్పి వారి నుండి డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీస్ వారిని వల్లపన్ని అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రెడిట్ కార్డుల పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తూ ఢిల్లీకి చెందిన విజయ్ కుమార్ శర్మతో పాటు మరికొంతమందిని సైబరాబాద్ పోలీసులు కేసు విచారణ చేపట్టి క్రెడిట్ కార్డుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను
హైదరాబాద్ పోలీసులు వారు సుమారు 80 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్, చెక్ బుక్, క్రెడిట్ కార్డులు, క్రైట వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కంప్లైంట్స్ వచ్చింది ఏమంటే ఒక 8,500 రూపాయలు అమౌంట్ డ్రా అయిపోతున్నాం, మనం ఎక్కడ వాడలేదు బట్ మన అకౌంట్లో డిడక్ట్ అయ్యని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది చాలామంది దగ్గర కంప్లైంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకు కంప్లైంట్ సైబర్ క్రైమ్కు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే ఇది ఇట్లా జరుగుతుందంటే మనము ఎట్లా ఇది ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది బయటపడింది ఏమంటే, ఒక విజయ్ కుమార్ శర్మ అంటున్నారు, ఈజ్ అన్ ఎటీ ఆఫ్ ఢిల్లీ, ఆయన ఈ యొక్క మొత్తం ఈ యొక్క క్రెడిట్ కార్డ్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ అది కాకుండా ఒక టెలికాలర్స్ పెట్టుకొని ఒక కాల్ సెంటర్ పెట్టుకొని ఈ చీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ విజయ్ కుమార్ శర్మ ప్లస్ ఆయన పార్ట్నర్ ఉన్నారు అభిజిత్ శ్రీవాస్తవ్ అని చెప్పి, ప్లస్ ఈ అభిజిత్ శ్రీవాస్తవ్ వాళ్ళ వైఫ్ కూడా ఈ యొక్క ముఠాలో ఉంది, ప్లస్ అది కాకుండా అభిజిత్ శ్రీవాస్తవ్ వాళ్ళ బ్రదర్ కూడా శుద్ధోష్ శ్రీవాస్తవ్ ఉన్నారు. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాక్ గా ముగ్గురు, ప్లస్ ఈ విజయ్ కుమార్ శర్మ, ప్లస్ ఇంకా కొంతమంది టెలికాలర్స్, దాదాపు 22 మంది టెలికాలర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈయన హైదరాబాద్లో ఈ బిజినెస్ జీన్స్ వ్యాపారం చేస్తారు. జీన్స్ వ్యాపారం చేస్తూ చేస్తూ హైదరాబాద్కి వచ్చి సందీప్ బజాజ్ ఉన్నారు. సందీప్ బజాజ్ ఈయన కూడా ఒక ఇదే బిజినెస్లో బిజినెస్ చేసేవాడు. ఆయనకి ఈ మధ్యలో చాలా లాస్ వచ్చిందని చెప్పి ఈ విషయాన్ని ఆయన ఈ విజయ్ కుమార్ శర్మకు చెప్పడం జరిగింది. విజయ్ కుమార్ శర్మ ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఏం చేసేది ఏం లేదు, మీరు ఒక 3 అకౌంట్స్ ఓపెన్ చేయండి, 800 రూపాయలు ఇన్సెంటివ్, జీతం ఏమో 10,000 రూపాయలు స్టేట్ అవే. సో ప్రతి పక్కరాజు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి వాళ్ళు వస్తే ట్రాక్ చేసేస్తే 800 రూపాయలు వాళ్ళకు ఇన్సెంటివ్. సో ఈ రోజు ఒక రోజు వాళ్ళు 5 మంది చేయవచ్చు, ఒక 10 మంది చేయవచ్చు. సో 10 × 800 రూపీస్ వాళ్ళకి అంతా ఇన్సెంటివ్ ప్రతి టెలికాలర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈయన ఏం చేస్తారు విజయ్ కుమార్ శర్మ అని టెలికాలర్కి 35% ఇస్తున్నారు, 35% ఇస్తున్నారు, ప్లస్ మనకు ఆమె కూడా 50% తీసుకుంటున్నారు, ప్లస్ టెలికాలర్స్ వాచ్ వాళ్ళు వచ్చి డబ్బుల నుంచి కూడా మళ్ళీ 25% లాక్కుంటున్నారు. సో ఇట్లా మొత్తం ఈయన చాలా మంది దగ్గర నుంచి చాలా మోసం చేయడం జరుగుతుంది. మనం కూడా ఇంకా లోతుగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళందరూ కూడా మనం ఈరోజు కోర్టు పంపించి తర్వాత వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ మనము ఇంటరోగేట్ చేసి మనము ఈ మొత్తం ఎట్లా చేశారనేది బయటపడతాం. ఈ పాఠశాలను 80 ఏళ్ల క్రితం నిర్మించారు. ఎందరికో విద్యాబుద్ధులు అందించి అనేక మందిని రాజకీయ ప్రముఖులుగా తీర్చిదిద్దిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ జిల్లా పరిషత్ పాఠశాల శిథిలావస్థలో కూలిపోయే దుస్థితిలో కొట్టుమిట్టాడుతుంది, వీక్షించండి. ఈ పాఠశాల పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిమొదటి ఉన్నత పాఠశాలగా పేరుగాంచింది. గత 20 సంవత్సరాలుగా ఈ పాఠశాల శిథిలావస్థలో తరగతి గదులు బీటలు వారి ఉన్నాయి. ఈ పాఠశాలలో 220 మంది విద్యార్థులు విద్య నభిస్తుండగా 7 ఉపాధ్యాయులు, 2 బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి ఈ పాఠశాల వంటగది కూడా కూలిపోయింది. ఎందరో ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాధికారులు మారిన ఈ పాఠశాల దుస్థితి మాత్రం మారలేదు. కనీసం పాఠశాలలోని చదువుకున్న విద్యార్థులు త్రాగునీటి సౌకర్యం లేదు. 7.5 ఏళ్ల క్రితమే ఎమ్మెల్యే నిధులతో త్రాగునీటి బోరు వేసిన విద్యుత్ మోటార్లు కానీ చేతి పంపులు కానీ పరికరాలు కానీ ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులకు త్రాగునీటి సమస్య అలాగే ఉండిపోయింది. కాగా ఈ పాఠశాలకు 6 అదనపు గదుల నిర్మాణం 62 లక్షల DMTT నిధులు మంజూరైనా అధికారులు ప్రజాప్రతినిధుల వైఫల్యంలో పనులు ప్రారంభం కాకపోవడం విశేషం. ఇక్కడ చీకటి గదులు ఉండడం వల్ల వర్షం పడ్డప్పుడు పైనుండి పెచ్చులు పడడం వలన మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ చీకటి గదిలో లెసన్స్ చెప్పడం వల్ల వినబడుతుంది, అంటే వరండాలో కానీ చెట్టు కింద నీడలో అలా చెప్పడం వలన కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నిన్న నైట్ బాగా వర్షం పడడం వలన అక్కడ గోడలు ఒక రూమే పడిపోయింది, పైనుండి పెచ్చులు పడతానే వర్షం యొక్క చీకటి పడడం వలన చాలా ఇబ్బంది అనిపిస్తుంది. విద్యాశాఖ మంత్రులు, నాయకులు దయతలచి మాకు పక్క స్కూల్ ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం. ఈ పాఠశాలకు నిన్ననే ఒక 4 ఉపాధ్యాయులను బదిలీపై రావడం జరిగింది. ఇక్కడ పాఠశాల వాతావరణం చూడగానే ఇది దాదాపుగా 75 సంవత్సరాల క్రితం కట్టిన భవన నిర్మాణం ఇది. అయితే గత 2-3 రోజుల కురిసిన భారీ వర్షాల వల్ల దాదాపుగా 7 రూములు అటువంటి మొత్తం అవి మొత్తం పైన పైకప్పు మొత్తం కింద పడిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ మాకు తెలుసుకుంటే ఏంటంటే దీనికి ఒక 62 లక్షల రూపాయలు దీనికి మంజూరు అని తెలిసి కొత్త భవనాల కోసం. అయితే పొద్దున్న మాకు DE గారు, AE గారు అందరూ వచ్చారు.
చూసి పాత భవనాలు ఉండకూడదని వారు చెప్పడం వల్ల మేమందరము వేరే పక్కకు షిఫ్ట్ కావడం జరిగింది. అయితే వారు దాదాపు ఆరు నెలల లోపల ఈ నూతన భవనం నిర్మించి ఇస్తామని చెప్పేసి డి గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు పాఠశాల చూస్తే ఎందుకు వాటర్ ఫెసిలిటీ లేదు వంటశాల వాళ్ళకు. అయితే బోర్వెల్ వేసింది కానీ అందులో మనకు మోటార్ గానీ హ్యాండ్ పంప్ గానీ బిగించలేదు. వంట చేసే వాళ్ళకి కష్టమైతుంది. వారు నీళ్ల కోసము పక్క గాలిలో వెళ్లి వాటర్ తీసుకుంటారు. ఈ రెండు మూడు సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అయితే ఇక్కడ చదువుకున్న ఉపాధ్యాయ పిల్లలందరికీ చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాం. దాదాపు 220 మంది పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ఎల్లంపల్లిలో చెరువు కట్ట పాఠశాల స్వాతంత్రానికి పూర్వమే నిర్మించబడ్డది. దాదాపు 88 సంవత్సరాల నుంచి ఆ పాఠశాల నడుస్తున్నది. ప్రస్తుతం ఆ పాఠశాల శిథిలావస్థ ఉన్నది కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం తొందరగానే స్పందించి 62 లక్షల రూపాయలు మాత్రం మంజూరు చేసిండు. కానీ ఇంతవరకు నిర్మాణాలు చేపట్టలేదు. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఏ విధంగా అయితే త్వరితగతిన పూర్తి చేశారో అదేవిధంగా ఈ స్కూల్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా పక్కనే హాస్టల్ ఉంది, తాగడానికి నీరు లేవు. స్కూల్ ఉంది, స్కూల్కి కూడా తాగడానికి నీరు లేవు కాబట్టి వాళ్ళకి మినరల్ వాటర్ ఏర్పాటు చేయాలి. అలాగే స్టాఫ్కు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, టాయిలెట్స్ లేవు. 250 మంది చదువుకునే విద్యార్థులు చదువుకునే పాఠశాలల ఎంత ప్రమాదకర స్థితిలో ఉందంటే ఒక్కసారి మనం ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి చూడొచ్చు. కాబట్టి వెంటనే మన శాసనసభ్యులు గారు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, విద్యాశాఖ అధికారులు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, వీరు వెంటనే స్పందించాలి. మన బెల్లంపల్లి జిల్లా సబ్ కలెక్టర్ అయినటువంటి రాహుల్ రాజు గారు స్పందించి బెల్లంపల్లి ఆ పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శించి అతని ద్వారానే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 62 లక్షల రూపాయలు అతని సహాయంతోనే ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది. కాబట్టి ఈ పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికిన్ చక్క చికిన్, చిప్పిరి చికిన్ చక్క చికిన్. రై రై మంటూ
చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. చలో 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 మంటు పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో గల తొంబ చౌరస్తాలో స్వామి పరిపూర్ణానంద అరెస్ట్ నగర బహిష్కరణ నిరసనగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి హిందూ సంఘాలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘం నేతలు శ్రీకృష్ణ దేవరాయ, గజల్లి సంపత్, మంతని హిమవంతు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘం నేత శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడమే కాక హిందువుల కోసం పోరాడుతున్న స్వామిని నగర బహిష్కరణ చేశారని, ఇదే ఎంఐఎంకు చెందిన ఒక ఎమ్మెల్యే నిర్మల్లో పోలీస్ తప్పుకుంటే హిందువులకు లేకుండా ఎన్కౌంటర్ చేస్తారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి పాత బస్తీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని, ఇదేమి ప్రభుత్వం అని, రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్తారని అన్నారు. ఇది టీఆర్ఎస్ నిరంకుశ చర్యకు ప్రతీక అని అన్నారు. కత్తిమహేష్ అనే వ్యక్తి హిందువుల ఆరాధ్యమైన శ్రీరాముని తిట్టి హిందూ మనోభావాన్ని దెబ్బతీశారని, అతనిపై కేసు పెట్టలేదన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని రాబోయే రోజుల్లో హిందూ శక్తులన్నీ ఏకమై టీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని డిమాండ్ చేశారు. ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు ఈరోజు వర్తాసు పలుకుతూ ఈరోజు హిందూ కోసం, హిందూ ధర్మం కోసం, ఈరోజు హిందూ జాతి కోసం పోరాడుతున్నటువంటి స్వామి పరిపూర్ణ స్వామిని అక్రమంగా అరెస్టు చేయడమే కాదు, గృహ నిర్బంధం చేసి ఈరోజు నగర బహిష్కరణ చేయడాన్ని మేము రాష్ట్రీయ హిందూ సేన పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు హిందువుల కోసం, హిందూ జాతి కోసం నిరంతరంగా కష్టపడుతున్నటువంటి ఈరోజు స్వామి పరిపూర్ణ స్వామినేమో ఈరోజు నగర బహిష్కరణ చేస్తూ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే ఎంఐఎం సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే నిర్మల్లో 10 నిమిషాలు పోలీసులు పక్కా తప్పుకుంటే హిందువులు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి ఈరోజు పాత బస్సులో ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇదెక్కడ ప్రభుత్వం? ఈరోజు ఎంఐఎంకు తత్తుకమ్మన్నటువంటి ఒక ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో హిందువులు బుద్ధి చెప్తారు. స్వామి పరిపూర్ణానందకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాదు, ఈరోజు పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కూడా మధ్యలో నిలబడతాయి. తప్పకుండా హిందుత్వం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువత అంతా కూడా నడుము బిగించి హిందూ జాతి కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు అందులో భాగంగానే ఈ నగర బహిష్కరణ విషయంలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ నగర బహిష్కరణ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు బెల్లంపల్లి కాంట చౌరస దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. ఈరోజు కత్తిమహేష్ అనే ఒక వ్యక్తి ఈరోజు సిండి క్రిటిక్స్ ఈరోజు ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి, ఆయన హైలైట్ అవ్వడానికి, ఈరోజు హిందూ సంబంధించినటువంటి దేవుణ్ణి, ఈరోజు కోట్లాది మంది కొలిచేటువంటి ఒక రాముణ్ణి ఈరోజు గదులు పాజన ఒక పదజాలంతో ఉపయోగించి ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడం మాట్లాడిండు. ఆయన మీద చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు ధర్మగ్రహ యాత్ర పేరు మీద రామజపంతో ఈరోజు శాంతియుత పద్ధతిలో ఈరోజు నా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర స్వీకరించుకున్నటువంటి స్వామీజీని మాత్రం ఈరోజు అక్రమంగా గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేసి ఈరోజు యొక్క ప్రభుత్వం హిందువుల మీద మొండి వైఖరిని అవలంబిస్తుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో హిందువులు తప్పకుండా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. తప్పకుండా హిందూ శక్తి అంతా కూడా ఈరోజు జాగృతమైంది, హిందువులందరూ కూడా ఏకతాటి పాచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక హిందువుల పైన జరుగుతున్నటువంటి ఒక అసంఘటిత చర్యలను మనం ఈరోజు నిరసిస్తూ ఈరోజు మన బెల్లంపల్లి కాండ చౌరస్త దగ్గర మనం నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒక పరిపూర్ణానంద స్వామిని హిందుత్వవాదిని ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి నగర బహిష్కరణ ఒక 4 వెహికల్స్తో బయలుదేరి ఒక 2 వెహికల్స్ వేరే చోటుకు ఒక 2 వెహికల్స్ వేరే చోటుకి పంపించడం కాకుండా ఏ చోటుకు పంపిస్తున్నారో కూడా హిందువులకు తెలియకుండా పంపించడం వెనుకనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా మన యొక్క ఈ పరిపూర్ణానంద స్వామిని బహిష్కరణ వెంటనే విరమించుకోకపోతే హిందూ శక్తులు అన్నీ ఒకటై మన ఈ దేశవ్యాప్తంగా అల్లకల్లోలా చేసైనా సరే హిందువుల ఐక్యతను చాటడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మన ఒక హిందువునే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ముస్లిం వ్యక్తి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ హిందువుల పైన వ్యతిరేకంగా మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం ఇట్లాంటి చర్య తీసుకోకపోవడం, అదేవిధంగా ఒక హిందువు బయటికి వచ్చినంత మాత్రం బయటకు వచ్చి తన యొక్క రాముని పైన ఉన్న భక్తిని చాటడానికి ప్రయత్నించిన వేళలో అతనిపై అతనిని బహిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హిందుత్వవాదిగా మేము తెలియజేస్తున్నాం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల ములుగు డివిజన్లోని ఏరియా ఆసుపత్రిలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలుగా ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ సుగుణా రాకేష్కు ఉత్తమ శస్త్రచికిత్స వైద్యురాలుగా అవార్డును జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సమక్షంలో అందించారు. గతంలో ఈమెకు ఉత్తమ డాక్టర్ మరియు స్టార్ డాక్టర్ అవార్డు కూడా రావడం విశేషం. గతంలో ములుగు ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు, ఒకరికి ఉత్తమ డాక్టర్ అవార్డు, ప్రస్తుతం తనకు ఉత్తమ సర్జన్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ములుగు ఏరియా హాస్పిటల్కి కాయకల్ప అవార్డు వచ్చింది. అది నేషనల్లో బెస్ట్ హాస్పిటల్కి ఇస్తారు. అంటే క్లైన్లీనెస్ కానివ్వండి, మళ్ళా ఏ పాయింట్స్ అంటే ఒక దాదాపు ఒక 250 పాయింట్స్ బేస్ చేసుకుని వాటన్నిటికీ జాగ్రత్తగా ఎక్కడ ఉండాల్సింది, సిస్టమ్ వైజ్గా అక్కడ ఉందా లేదా, అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవా అని, క్లీనినెస్కి అన్ని కరెక్ట్గా ఉన్నాయా, సదుపాయాలు అన్ని కరెక్ట్గా ఉన్నాయా, పేషెంట్స్కి సర్వీసెస్, ఓపీ సర్వీసెస్, ఇన్వర్డ్ సర్వీసెస్, అవుట్ పేషెంట్ సర్వీసెస్ అన్ని కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని దాని బేసిస్ చేసుకుని, ములుగు సివిల్ హాస్పిటల్గా ఉన్నప్పుడు సిఎస్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్నప్పుడు కాయకల్ప అవార్డు వచ్చింది. దాని తర్వాత తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు రాష్ట్రం తరఫు నుండి వచ్చింది. అది తెలంగాణ రాష్ట్రంలో లక్ష్మారెడ్డి గారు గోపాల్ సార్కి ఇచ్చారు. తర్వాత బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా డాక్టర్ లావణ్య మేడంకి, డాక్టర్ నారాయణ రెడ్డి సార్కి, డాక్టర్ సుగుణ గారికి వచ్చింది. ఇంతకు ముందు కూడా, ఇప్పుడు కూడా ఈరోజు వాళ్ళు హెల్త్ పాపులేషన్ సందర్భంగా బెస్ట్ సర్జన్ అవార్డు నాకు వచ్చింది, డాక్టర్ సుగుణ. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యపై రవీంద్ర భారతిలో ప్రత్యేక సమావేశం. ఉద్యోగాలు అడిగితే అక్రమ కేసులు పెడతారా, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.